దాచేపల్లి మండలం నడికుడి వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. కృష్ణా పుష్కరాలకు 140 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో ఆర్చ్ను నిర్మించడం జరుగుతుందని, దాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో యార్డు చైర్మన్ వేముల వినోద్ రెడ్డి, డీసీ చైర్మన్ నర్రా పుల్లయ్య, మండల పార్టీ కన్వీనర్ బుర్రికొండలు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టులో వచ్చే కృష్ణా పుష్కరాలకి 140 కోట్ల రూపాయలతోనే అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగబోతూ ఉన్నాయి. దీనిలో R&B, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్స్ ప్రధానంగా వీటి పుష్కరాల్లో అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అటు R&B రోడ్లు కానీ, పంచాయతీరాజ్ రోడ్లు కానీ, లేకపోతే పుష్కర గార్డ్స్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ, ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి దాదాపు 140 కోట్లు ఇచ్చారు. ఇది చాలా పెద్ద అమౌంట్, ఒక జిల్లాకే ఇచ్చేంత అమౌంట్ మనకి ఇచ్చారు. దీంతో ఈ పుష్కర ఏర్పాట్లు అనేది చాలా పెద్ద ఎత్తున చేయడానికి కూడా ఇటు అధికారులు మేమంతా కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నాం. దాదాపు వచ్చే భక్తులందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కూడా ఈ కార్యక్రమాలు చేయాలనేది మా సంకల్పం. ఈ వచ్చే ప్రయాణికులు RTC ద్వారా వాళ్ళు రావాల్సిన ఇది ఉంటుంది కాబట్టి, ఇటు బురిజాల బస్ స్టాండ్ కానీ, పిడుగురాళ్ళు కానీ, ఇవన్నీ సీసీ రోడ్లు వేయడం, అదేవిధంగా మరి టాయిలెట్స్ కట్టడం, అదేవిధంగా వాటికి చైర్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇవన్నీ కూడా నేను RTC MD కానీ కూడా కలిసాం. వాటి అన్నీ కూడా ఆయన కూడా మన పల్నాడు ఒక 10 రోజులు వస్తూ ఉన్నారు. అవి కూడా అన్ని సౌకర్యాలతో ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా ఈ 3 మండలాలు, దాచిపల్లి, గురిజాల, పిల్లిగురాలని RTC పరంగా కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. అదేకాకుండా ఈ పుష్కరాలు అనేది ఒక సెంటిమెంట్తో కూడుకున్న పుష్కరాలు. ఇవి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి కాబట్టి ప్రజలు కూడా అందులో పల్నాడు ప్రాంతంలో స్టార్ట్ అయితే కృష్ణ అనేది ఇది పెద్ద ఎత్తున కూడా మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వచ్చే యాత్రికులకి, భక్తులందరికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా 8 లక్షల మంది వచ్చినా అన్ని పుష్కర ఘాట్లలో వాళ్ళకి ఉచితంగా భోజన సౌకర్యాలు కూడా కల్పించడానికి మరి మేము వ్యక్తిగతంగా నేను కానీ లేదా మా నాయకులందరూ కూడా మరి కొంతమంది సహకారం తీసుకొని 8 లక్షల మంది వచ్చిన వాళ్ళకు కూడా భోజన వసతి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా మరి గజయత్కాలను కూడా పెట్టుకొని బోట్ సహాయంతో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఇది అభివృద్ధితో పాటుగా మరి ఈ పుష్కరాలను కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా కూడా ప్రజలకి చేరువుగా తీసుకెళ్ళాలి, ప్రజల మనోభావాలకు దగ్గరగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దీన్ని పెద్ద ఎత్తున కూడా చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు కూడా మనకి పొందుగోలు ఘాటుకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ఘాటును కూడా దాదాపు మరి అందంగా కూడా దాన్ని కట్టడానికి, అదేవిధంగా మనకి ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో ఘాట్ని కూడా మరి పెట్టడానికి కూడా ప్రిపేర్ చేస్తా ఉన్నాం. అది ముఖ్యమంత్రి గారు వచ్చిన ఆయన చేతుల మీదుగా దాన్ని ప్రారంభోత్సవం కూడా చేయడం జరుగుతుంది. ఇది కాకుండా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా నంబర్ నుంచి ఒక 40 కోట్ల రూపాయలు రోడ్లు కానీ ఇవన్నీ కూడా మనం తీసుకొస్తూ ఉన్నాం. డ్రింకింగ్ వాటర్ నిధులు ముఖ్యంగా ఈ 3 నెలలు, అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఏప్రిల్లో ఉన్నాం, ఏప్రిల్, మే, జూన్ వర్షాలు వచ్చేంత వరకు కూడా ఈ డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది లేకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు వాటర్ ఇబ్బంది ఉన్న నాగార్జునసాగర్ నుంచి 200 TMC తీసుకొని మనం పల్నాడు ప్రాంతంలో ఉన్న అన్ని చెరువులు, కుంటలు కూడా నింపడం జరిగింది. ఇది మనం ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమ్మగారికి మనం ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నీటిని ముఖ్యంగా ప్రాధాన్యత క్రమంలో డ్రింకింగ్ వాటర్ని కూడా తీసుకున్నాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఒకవేళ చిన్న చిన్న ఇబ్బందులు ఏమనంటే మా దృష్టికి తీసుకెళ్తే వాటిని కూడా ట్యాంకర్ల ద్వారా ఆ ప్రాంతాలకు నీళ్లు పంపించి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా నేను మరి ప్రధానంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా, ఎందుకంటే ప్రాధాన్యత క్రమంలో తాగునీరు అవసరం కాబట్టి దాన్ని మేము ప్రయారిటీ తీసుకొని చేస్తాము. దీన్ని కూడా తప్పకుండా ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ అన్ని విధాలుగా ఈ నియోజకవర్గాన్ని, పల్నాడు ప్రాంతాలని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేయడానికి కూడా మేము
మరి ముఖ్యంగా ఇంకోటి కూడా నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. మన కృష్ణా నది నుంచి మనకి తంగర ముత్యాలంపాడు ఇవి ఒక ఎల్ఐ స్కీమ్ కూడా ఒకటి ప్రపోజల్ కూడా ఒకటి కొత్తగా పెడతాం. దాన్ని సర్వే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ నుంచి లిఫ్ట్ ద్వారా తీసుకుంటే 8,000 ఎకరాలకి మనం ఇవ్వచ్చు. అదేవిధంగా ఏ విధంగా దానికి ఎంత ఖర్చు అయింది 8,000 ఎకరాలకి ఇవ్వచ్చు అనేది కూడా మనం శశిభూషణ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ మైండ్ ఇరిగేషన్ ఆయనతో కూడా మాట్లాడాం. అది కూడా ఈ వారం పదవుల్లో సర్వే తయారు చేయించి దాన్ని కూడా అన్ని విధాలుగా చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దానికి తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో మేము చెప్పిన విధంగా అన్ని విధాలుగా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసే బాధ్యతను కూడా నేను మా ప్రజాప్రతినిధులు అధికారులందరూ కూడా ఈ సందర్భంగా తీసుకుని పల్నాడుని ఈరోజు వెనకబడ్డ పల్నాడు కాదు, ఇది అభివృద్ధి చెందుతున్న పల్నాడు చూపించాలనేది మా జయం. ఆ జయంతో తప్పకుండా